नमस्ते मास्टर्स। सो आत्मा बंधुलंदरिकी हृदयपूर्वक नमस्कारालु। सेतु टीम अंदर की बालकृष्ण सार के अंड प्रेमनाथ सार के भास्कर अन्ना की मैडम की अंदर की कूडा। सो फ्रेंड्स, सेतु विज्ञानं अद्भुतमैन सब्जेक्ट, अद्भुतमैन वर्कशॉप। आ वर्कशॉप लो ఉన్న వాళ్ళందరికీ కూడా, అందరూ గ్రేట్ మాస్టర్స్ అందరికీ చేతులెత్తి నమస్కారాలు. సో మనం ఇప్పుడు సేతు విజ్ఞానం వర్క్షాప్, డిజిటల్ వర్క్షాప్లో భాగంగా ఈరోజు మనము ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ పవర్ చెప్పుకునే ముందు ఈ జ్ఞానాన్ని అంతటి అందించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహపత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ పవర్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మనందరికీ కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చాలా వర్డ్స్ వింటాము. అసలు స్పిరిచువల్గా మనకు సేతు మాస్టర్ చెప్పినట్టుగా ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు మెమొరీ పవర్ ఎలా ఉంటుంది అనే విషయాలని మనం కొత్త కోణంలో ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనకు చాలా మనకి సైకాట్రిస్ట్ కావచ్చు అండ్ ట్రైనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మన మెమొరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, మన ఇంటెలిజెన్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటారు. మనం ఎన్నో ట్రైనింగ్స్ తీసుకుని ఉన్నాం ఇప్పటివరకు. సో ఇప్పుడు మనము మన కోణంలో సేతు మాస్టర్ ఎలా చెప్పారు అనే కోణంలో మనము చూస్తాము. సో ఇప్పుడు జ్ఞాపక శక్తి అనేది కూడా కాన్షియస్ మైండ్లో ఒక క్రియ అని సేతు మాస్టర్ చెప్తున్నారు. మానవ జాతిలో వాళ్ళ చైతన్య శక్తి స్థాయిలు అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. సింపుల్గా సేతు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సో మానవ జాతిలో ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ చైతన్య స్థాయిల్ని బట్టి వాళ్ళ జ్ఞాపకశక్తి ఉంటుందని చెప్తున్నారు. సో మనకు బయట చూసుకున్నట్లయితే మీరు ఇది తినండి, లేకపోతే అది తినండి, మీరు ఇది చెయ్యండి, ఇది ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కానీ అక్కడ పెరగడం లేదు, పెరగకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. మరి ఎలా అయితే పెరుగుతుంది, చైతన్య శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతుంది. అండ్ జ్ఞాపశక్తి పెరగాలంటే సంకల్పించడం ద్వారా మనో చైతన్య శక్తి అటువైపు కేంద్రీకరించబడుతుంది. అంటే ఎంత అద్భుతమైన వర్డ్స్ మనకు సేతు మాస్టర్ చెప్తున్నారంటే, సో మన చైతన్య శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్తున్నారు. మరి మాస్టర్స్, మన చైతన్య శక్తి పెరగాలంటే మనం ఏం చేయాలి? మన చైతన్య శక్తి పెరగాలంటే మనకి మూడు మార్గాలు ఉన్నాయి. ధ్యానము, ధ్యానం చేయడం ద్వారా మన చైతన్య శక్తి అద్భుతంగా పెరుగుతుంది. సో తర్వాత సాధ్యాయం, సాధ్యాయం చేయడం ద్వారా పెరుగుతుంది. అలానే సజ్జన సాంగత్యం చేయడం ద్వారా కూడా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, అవేర్నెస్, ఎరుకతో ఉన్నప్పుడు కూడా మనము చైతన్య శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండడం అంటే, ఎరుకతో ఉంటే మన ఆధ్యాత్మిక సత్యాల్ని కనుక మనము ఇంప్లిమెంటేషన్ ఆచరిస్తే మనము ఎరుకతో ఉంటాము. ఎరుకతో ఉన్నప్పుడు కూడా మనకు మన శక్తి చైతన్యం అంటాం, చైతన్యం అనేది విస్తరిస్తుంది. ఓకే, అప్పుడు మనము ఎప్పుడైతే మనం ఎరుకతో ఉండి సంకల్పిస్తామో, ఆ సంకల్పం చేసుకున్న తర్వాత వెంటనే కూడా మన శక్తి అంతా కూడా, మన మనో చైతన్య శక్తి అంతా కూడా ఆ సంకల్పం వైపు కేంద్రీకరించడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ సంకల్పాలలో సార్ చెప్పి ఉన్నారు. సో ఏమంటే, ఒక సంకల్పం కనుక మనం చేసి ఉంటే ఆ సంకల్పం వైపే మన శక్తి అంతా, మనోచైతన్యం అంతా కూడా కేంద్రీకరించబడి సో అది జరిగి తీరుతుంది. అంటే మనం అది ఏదైనా పర్లేదు, మనం ఏది చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనము మెమొరీ పవర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెమొరీ పవర్ అనేది అద్భుతంగా పెరగడం జరుగుతుంది. జ్ఞాపశక్తి ఒకరికి లేకపోవడం ఇంకొకరికి కలిగి ఉండడం అనేది లేనే లేదు అని సేతు మాస్టర్ చెప్తున్నారు. మనలో చాలామందికి అపోహలు ఉండి ఉంటాయి. ఏమంటే, వీళ్ళు పుట్టుకతోనే జ్ఞాపకశక్తి చాలా ఉంది, అంటే అలా జ్ఞాపకశక్తితో పుట్టారు, సో నాకు జ్ఞాపకశక్తి లేదు, సో నాకు అలాంటిది జీవితంలో రాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సేతు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సో జ్ఞాపకశక్తి అనేది ఒకరికి ఉండడం ఇంకొకరికి ఉండకపోవడం అనేది లేదు. సో ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా ఏంది, ఎక్కడొక దగ్గర టచ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ పిల్లల దగ్గర కానీ వాళ్ళకి కానీ, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, టీచర్స్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ కానీ. సో నీకు జ్ఞాపకశక్తి లేదు, ఇంకా నువ్వు వేస్ట్, నువ్వు ఎక్కడికి పనికిరావు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మాస్టర్ ఏం చెప్తున్నారు సేతు మాస్టర్ అంటే, ఇంకా ఎవరికి కూడా ఎక్కువ తక్కువ అనేటివి లేనే లేవు అనే విషయాన్ని చెప్తున్నారు. జ్ఞాపకశక్తిని మీ అంతర్ ప్రపంచంలోని మనోశక్తి ద్వారా అభివృద్ధి చేయడం మినహా
మరి ఏ మార్గము లేదు. ఇది సేతు విజ్ఞానంలో అద్భుతమైన పవర్ఫుల్ మాటలు సేతు మాస్టర్ చెప్పారు. సో ఏమంటున్నారంటే జ్ఞాపక శక్తి మీ అంతర్ప్రపంచంలో, అంతర్ప్రపంచం గురించి తెలుసుకుని ఉన్నాము, మన లోపలున్న ప్రపంచము, మన క్రియేషన్, మన ఆత్మ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. సో అక్కడ మనోశక్తి ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది, అంటే మన లోపల అభివృద్ధి చేయడం జరుగుతుంది, బయట మనకు అభివృద్ధి చేయడం కాదు. మన ఆటో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం, మీ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఇది తినండి, లేకపోతే ఇది చేయండి అని చెప్తారు. మాస్టర్, మీ బయట ఎక్కడ ఎతకని అవసరం లేదు, మీరు మీ అంతర్ప్రపంచంలోనే అక్కడ మెకానిజం ఉంది అని చెప్తున్నారు. అంతర్మనోశక్తి మాత్రమే మీకు జ్ఞానాన్ని, శక్తిని అందిస్తుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, అంతర్మనోశక్తి ఇక్కడ ఈ మనోశక్తి కాకుండా మన అంతరంలో ఉన్న మనోశక్తి మాత్రమే మనకు జ్ఞాపక శక్తిని అందించగలుగుతుంది. సో మనము చైతన్యము అని విస్తరించాలనుకున్నాము, అది ధ్యానం ద్వారా చాలా అద్భుతంగా విస్తరించడం జరుగుతుంది. అప్పుడే మన అంతర్ ప్రపంచంతో కనెక్ట్ కావడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ ఉన్న ఆ మనోశక్తి ద్వారా మనకు జ్ఞాపక శక్తి అనేది పెరగడం జరుగుతుంది అని చెప్తున్నారు. బుద్ధిమాన్యాన్ని తొలగించి ఏకైక మార్గం చైతన్య శక్తి పెంచుకుంటూ రావడమే. చాలామంది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బుద్ధిమాన్యం అనేది ఉంటుంది. ఆ బుద్ధిమాన్యం ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆ ప్రవర్తించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ఎలా అది మార్పు జరగాలి అని హాస్పిటల్స్ తిరుగుతా, ఈ బుద్ధిమాన్యం పోవాలంటే ఎలా మార్పు జరగాలి అంటే హాస్పిటల్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాం. సో ఈ బుద్ధిమాన్యం అంటే మొత్తం పోవడానికి ఏకైక మార్గం చైతన్య శక్తిని పెంచుకోవడమే. అంటే మనకు తరాస పడవచ్చు ఎంతోమంది బుద్ధిమాన్యం ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మనం చెప్పాల్సింది, మీ చైతన్య శక్తిని పెంచుకోండి. అది ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా, సాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా వస్తుందని చెప్పొచ్చు మనం. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కళలు, అన్ని శాస్త్రాల నైపుణ్యం సాధించడానికి శక్తి ఏ విధంగా కావాలంటే అలా వినియోగించుకునే శక్తి, స్వేచ్ఛ మనకు ఉంది. సో మీరందరు కూడా అదంతా కలిగి ఉన్నారు. అంటే మనకు ఎన్నో కళలున్నాయి, ఎన్నో క్రియేషన్ చేసే విషయాలు ఉన్నాయి భూమిపైన. అవన్నీ కూడా మీరు సాధించే శక్తి, స్వేచ్ఛ మీకు భూమిపైన ఉంది. వేరే లోకాలలో ఉందో లేదో మనకు తెలియదు, ఈ లోకంలో మాత్రమే మీకు ఆ స్వేచ్ఛ అనేది ఉందనే విషయాన్ని సేతు మాస్టర్ చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడా కూడా స్వేచ్ఛ అనేది చాలా ఉండదన్నమాట. ఆ స్వేచ్ఛ లేక మన ఎదుగుదల ఆగిపోతుంది. భూమిపై ఇలాంటి స్వేచ్ఛ మనకు ఉందంటే మన అందరం కూడా అదృష్టవంతులం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఎప్పుడైనా నేను తక్కువ, లేకపోతే నాకు ఏం రాదు, నాకు ఎలాంటి చేత కాదు అనే బదులుగా నాకు అంత స్వేచ్ఛ ఉంది, నేను ఏదంటే అది క్రియేషన్ చేసుకునే స్వేచ్ఛ నాకు ఉంది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మీ వాస్తవాన్ని మీకు ఇష్టమచ్చిన రీతిలో సృష్టించుకోవచ్చు. సేతు వర్క్షాప్ అంటేనే మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోవడం, మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోవడం అని చెప్పేది అదే చెప్తున్నారు మాస్టర్. మనం ఏదంటే అది సృష్టించుకో. జ్ఞాపక శక్తి అంటే జ్ఞాపక శక్తిని, ఇంకేదంటే అది అంతా కూడా మనమే స్వేచ్ఛగా సృష్టించుకోవచ్చు. ఎక్కువ తర్కము విశ్లేషణ చేయడం వల్ల వ్యక్తిని జీనియస్ అంట. ఒక్కొక్కరు మన దగ్గరికి వస్తూ ఉంటారు, నాకే అన్ని తెలుసు, ఇది ఇది కాదు, ఇది ఇంకొకటి అని తర్కిస్తూ ఉంటుంటారు. ప్లస్ ఆ వ్యక్తి జీనియస్గా పేరు పొందుతాడు, ఓ ఈయన వచ్చిందంటే ఎక్సలెంట్ అని చెప్తారు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడం, ప్రతి దానికి కారణాలు వెతకడం, తర్కం చేయడం, అవి పూర్తిగా జ్ఞానం లేనప్పుడు జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనందరము ఎవరైతే గొప్పలు అనుకుంటున్నామో, సో వాళ్ళు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు గొప్పలు అని. ఎవరైతే తర్కము వెతకడము, ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ చేయడము, సో కారణాలు వెతకడము, ఒకటి ఇది యాపిల్ అంటే దానికి ఎన్నో కారణాలు వెతకడము, ఇవన్నీ ఎవరికైతే ఉందో వాళ్ళ ఆత్మ ఎదుగుదల జరగదు. సో వాళ్ళకి పూర్తిగా జ్ఞానం లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో వండర్ఫుల్ కదా ఫ్రెండ్స్. మనము సో వాళ్ళనే గ్రేట్ గ్రేట్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే వాళ్ళకి ఇంకా ఈ తర్కిస్తున్నారు కాబట్టి సరి అయిన జ్ఞానం లేని వ్యక్తులని మనం అనుకోవచ్చని మాస్టర్ చెప్తున్నారు. అంతర్ ప్రపంచంపై విశ్వాసం లేనప్పుడు కూడా జరుగుతుంది. ఇలాంటి అన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే
ఈ తర్కము ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మన అంతర్ ప్రపంచంపై విశ్వాసం లేనప్పుడు, అంటే మనపై మనము మన ఆత్మశక్తిపై మనకు ఏంటి విశ్వాసం కనుక లేదనుకోండి ఇలాంటి అన్నీ వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. పూర్తిగా జ్ఞానం ఉన్నప్పుడు రీజనింగ్ విశ్లేషణ తర్కం ఉండదు. మనం చూడొచ్చు, మనము గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ని మనం చూసినట్లయితే, ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళని చూసినట్లయితే మనము ఏంటిదంటే వాళ్ళు ఎవరిని తర్కించరు, నో జడ్జ్మెంట్స్, నో కామెంట్స్, మౌనంగా ఉంటారు. సో అందరినీ అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పేసి నమ్ముతారు. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ఉన్న జ్ఞానం ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి నమ్ముతారు. అప్పుడు ఈ లాజిక్ మైండ్, ఈ తర్కం అనేది ఉండనే ఉండదు. ఓకేనా? రీజనింగ్, రీజనింగ్ మ్యాథమెటిక్స్లో రీజనింగ్ అంటాం కదా, రీజనింగ్ అంటే దాన్ని ఎతకడం అన్నమాట, సొల్యూషన్. సో అప్పుడు మనము ఆ రీజనింగ్ అదంతా కూడా ఏది ఉండదు, మనం అద్భుతంగా ఎదిగి ఉన్నామని అర్థం చేసుకోవచ్చు తర్కాలు లేనప్పుడు. బుద్ధుడు, జీసస్ లాంటి వారు కొద్దిమంది మాత్రమే ఆ స్థాయికి ఎదిగారు. సో మన బుద్ధుడు, జీసస్, ఇంకా కొంతమంది చాలామంది మాస్టర్స్ ఈ తర్కము, ఈ డ్యుయాలిటీ, ఇవన్నీ ప్రతి దాంట్లో తొంగి చూడడం అని చేయకుండా అద్భుతంగా వాళ్ళు ఉన్నతమైన ఆత్మలుగా ఎదిగారు. మనకు ఇప్పుడు ప్రత్యక్ష గురువు మన దైవం ఆయన బ్రహ్మర్షి పతి పితామహ పత్రిజీని మనం చూసుకున్నట్లయితే, చూడండి మనకి ఏ క్లాసులు అయినా చెప్తారు, సార్ ఆచరిస్తారు, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా వింటూ ఉంటారు. ఎస్, షబాస్, ఎక్సలెంట్ అంటారు. తర్కము, ఏ నీకు ఇది వచ్చింది, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇది తప్పు, లేకపోతే ఇది ఒప్పు అని చెప్పేసి ఎప్పుడు అన్నారు. సో అలాంటి మన గురువు మనతో పాటు మనం కలుసుకోవడం, మన గురువుని చూడడం అనేది మన అదృష్టం. ఎందుకంటే కృష్ణుడు, జీసస్ని మనం ఎప్పుడు చూడలేము కాబట్టి. సో ఇది మన గురువు ద్వారా మనము ఈ తర్కము, విశ్లేషణ ఇవన్నీ లేకుండా ఉండడం ఎలా అనే విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూసుకునే అవకాశం మనకు కలిగింది ఫ్రెండ్స్. సో అంతర్వాణిని విలగడం, సో అంతర్ ప్రయాణం ద్వారా అంతర్శక్తి బాహ్య ప్రపంచంలోకి భౌతిక వాస్తవంగా మరల్చడం, తెలిసిన వ్యక్తి జీనియస్ మైండ్, మేధావాలని పిలవచ్చు. అంటే సేతు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు జీనియస్ అంటే తర్కము, విశ్లేషణ, రీజనింగ్ మైండ్ ఉన్న వాళ్ళని జీనియస్ అనుకున్నాం భూమి పైన. కానీ ఫ్రెండ్స్, మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మన అంతర్వాణిని వినగలిగే వాళ్ళు, మన అంతర్ ప్రయాణం చేసే వాళ్ళని, వాళ్ళ అంతర్ ప్రయాణం చేసి అక్కడ ఉన్న మెకానిజంని మార్చుకొని భావ్య ప్రపంచాన్ని మార్చుకునే వ్యక్తినే జీనియస్, మేధావి అంటున్నారు. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా జీనియస్ అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన అందరం కూడా మన అంతర్వాణిని వినగలుగుతాము. ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఒక వస్తువును కొనాలనుకోండి, మామూలుగా వేరే వాళ్ళు అయితే తర్కము, ఇది బాగా పనిచేస్తుందో లేదో, ఇది ఎప్పటిదో, అసలు ఏంటి, అసలు ఇది డూప్లికేట్, ఒరిజినల్ అని తర్కం అంటే లోపల అంతర్మదనం జరుగుతూ ఉంటుంది. సో ఒక ధ్యాని, ఒక యోగి ఏం చేస్తారంటే, అంతర్వాణిని అడగలుగుతారు, ఇన్నర్ వాయస్. ఇన్నర్ వాయస్ అంటే, ఒకటి ఇది ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని కొనాలా లేదా అని మన ఇన్నర్ చెప్తూ ఉంటుంది మనకు. కానీ అది ఇన్నే అవకాశం అందరికీ ఉండదు, మనకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే అంతర్వాణిని వింటారో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ భౌతికంగా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా ఎదుగుతారని మాస్టర్ చెప్తున్నారు. అంతర్వాణినిది అది కొంటామా అద్దా అనేది మనమే వెంటనే డిసైడ్ చేసుకుంటాము. ఓకే, ఎంత అద్భుతం, మనకు తర్కం అనేది లేదు. రెండే విషయాలు, మన అంతర్వాణి చెప్తుంది మనకి ఇది కొనాలా వద్దా. ఓకే, వద్దు అంటే వదిలేసాం, కొనాలంటే కొంటాం. మళ్ళీ ఇంకా దాని విశ్లేషణ అనేది అవసరం లేదు. మన అంతర్వాణి మన పట్ల ఎప్పుడు తప్పు చెప్పదు. అది మన అంతర్వాణి చెప్పింది, మన ఇన్నర్ వాయిస్ వచ్చిందంటే అది మన పట్ల 1000% అనుకోవచ్చు, 100000% అది నిజము, అదే మనకు సూట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మనము అంతర్ ప్రయాణం చేయడం, మన ధ్యానంలో అంతర్ ప్రయాణం చేస్తాము. ధ్యానం అంటేనే అంతర్ ప్రయాణం. సో ఇన్నర్ జర్నీ అంటున్నాం మార్నింగ్ సెషన్ని. సో ఎవరైతే అంతర్ ప్రయాణం చేస్తారో, మన అంతర్ ప్రయాణంలో ఉన్న మెకానిజంని మనం మార్చుకోవచ్చు. అక్కడ ఉన్న మెకానిజంని మనం మార్చుకోవాలి. మార్చుకొని మన భౌతిక సంఘటనలు, మన భౌతిక వాస్తవాలను సృష్టించుకోవాలి. వాళ్ళని జీనియస్ అంటారు. జీనియస్ అనే మా ఏదైతే మేధావి అనే వర్డ్కి పూర్తిగా, టోటల్ కంప్లీట్గా
వర్డ్స్ అనేది అంటే ఆ మీనింగ్ అనేది మారిపోయింది. చేతి విజ్ఞానమైన వాళ్ళందరూ కూడా రేపటి నుండి ఎవరు జీనియస్ అంటే చెప్తారు, ఎవరైతే అంతర్ వాణిని వింటారో, ఇన్నర్ వాయిస్ని వినగలుగుతారో, దాన్ని విని ఆచరిస్తారో, ప్లస్ అంతర్ ప్రయాణం చేస్తారో, అంతర్ ప్రయాణం చేసి అక్కడ ఉన్న మెకానిజాన్ని మార్చుకుంటారో, వాళ్ళే జీనియస్, వాళ్ళే మేధావి అని చెప్పేసి రేపటి నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన మనకి సబ్జెక్ట్ని సేతు మాస్టర్ ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ అంటే కాన్షియస్ మైండ్ని సరైన రీతిలో విస్తారంగా వినియోగించడం అని భావము ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటెలిజెన్స్ అని అంటామో వాళ్ళందరూ కూడా కాన్షియస్ మైండ్, మన ఏదైతే కాన్షియస్ మైండ్ అనుకుంటున్నామో సరైన రీతిలో విస్తారంగా వినియోగించుకుంటామో, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మన అంతర్వాణిని మనము ఎప్పుడైతే చూసుకుంటామో అంటే ఆచరిస్తామో, వాళ్ళందరినీ కూడా మనము విస్తారంగా మన కాన్షియస్ మైండ్ని వినియోగించుకున్న వాళ్ళము, వాళ్ళని ఇంటెలిజెంట్ అని అంటాం అన్నమాట. ఇంటలెక్ట్ అనే నిర్ణయాలను ఇంటలెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. చైతన్య శక్తి పెరిగే కొలది ఇంటలెక్ట్ పరిధి పెరుగుతుంది. అంటే మా ఎక్కడికి వచ్చినా కూడా మన చైతన్య శక్తి పెరగాలని మాస్టర్ చెప్తున్నారు. మన చైతన్య శక్తి ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మన ఇంటలెక్ట్ పరిధి కూడా పెరుగుతుంది. ఇంటలెక్ట్ అంటే మనం సిక్స్ టెన్స్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, రాబోయేది మనకు కనిపించడం వినిపించడం జరగవచ్చు ఇంటలెక్ట్ కదా, అదంతా కూడా మన చైతన్య శక్తిని పెంచుకోవడం ద్వారా జరుగుతుంది అంటుంది. మన అందరము మన అదృష్టం ఏంటంటే మన అందరం ధ్యానులము, సాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము. మనకు అభివృద్ధి ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్స్ అవన్నీ కూడా దాని ద్వారా మనము ఇంటలెక్ట్గా మనం మారిపోతున్నాము. అదే సేతు మాస్టర్ చెప్పారు, అంతర్శక్తి లేదా మైండ్కు ఉపరితలంలో ఉండేదే ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ అన్ని ఎక్కడ ఉంటుంది అని చెప్తున్నారంటే మన అంతర్శక్తి, మన లోపలున్న శక్తి మన మైండ్కు ఉపరితలంలో, మన మైండ్ ఎక్కడైతే ఉంటుందో మన అంతర్ ప్రయాణంలో అంటే మన అంతరంగ దానిపైన ఉండేదే ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. అంతర్శక్తి నుంచి చైతన్య శక్తిని ప్రేరేపించడం ద్వారా ఇంటెలిజెన్స్ యొక్క పరిధి పెరుగుతుంది. అంటే అంతర్శక్తిని చైతన్య శక్తి ద్వారా ప్రేరేపించాలి. మన అంతర్శక్తిని ప్రేరేపించాలంటే మనం చెప్తూ ఉంటాం క్లాసులలో మన ఆత్మశక్తిని పెంచుకోవాలి, అది ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది అని చెప్తుంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు, మన అంతర్శక్తిని పెంచుకోవడం అంటే మనం ధ్యానం ద్వారా శక్తిని తీసుకొని పెంచుకుంటే అప్పుడు మన చైతన్య శక్తి కూడా పెరుగుతుంది, మన ఇంటెలిజెన్స్ పరిధి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. మన మానవ ఇంటెలిజెన్స్ అది ఎంతగా పెరగాలి అంటే భూమి ప్లస్ జీవజాతులు, సౌర వ్యవస్థలో ఉన్న అన్ని లోకాలు, గెలాక్సీలు, కోటాను కోట్ల లోకాలు అన్నింటిలోనూ సంభవిస్తున్న చైతన్య పరిమాణాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకునే స్థాయికి ఇంటెలిజెన్స్ పెరగాల్సి ఉంది. సేతు మాస్టర్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే మానవుని ఇంటెలిజెన్స్ ఎంతగా పెరగాలి, ఇంకా ఎంత పెరగాలి, ఇప్పుడే వాహా ఓహో అని జబ్బలు చరుచుకుంటున్నాం, మా ఇంటెలిజెన్స్ చాలా పెరిగింది, చాలా రీసెర్చ్ చేశాము, అద్భుతాలు సృష్టించామని చెప్పుకుంటున్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది, రియలైన ఇంటెలిజెన్స్ పెరగడం అంటే ఏంటి అంటే ఈ భూమి ప్లస్ జీవజాతులు అంటే సమస్త జీవజాతులు, సౌర వ్యవస్థలు ఉన్న అన్ని లోకాలు, గెలాక్సీలు ఉన్న కోటాను కోట్ల లోకాలు అన్నింటిలోనూ సంభవిస్తున్న చైతన్య పరిమాణం, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకునే స్థాయికి పెరగాల్సి ఉంది. అంటే మనం ఇక్కడ జరగాల్సిందే కాదు, మన సౌర వ్యవస్థలో, భూమిపై ఉన్న అన్ని జీవరాశులలో ప్లస్ గెలాక్సీలలో అండ్ కోటాను కోట్ల లోకాలలో ఉన్న చైతన్య పరిణామం ఎట్లా విస్తరిస్తుంది, అక్కడ ఎలా మారుతుంది అనే విషయాలను మనం తెలుసుకోవడం వరకు మన ఇంటెలిజెన్స్ వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళాలి, అప్పుడే రియల్ అయిన ఇంటెలిజెన్స్ మనకు ఉన్నట్టు. మనము ఈ సబ్జెక్ట్లో మనం ధ్యానంలో ఇవన్నీ మనం చూస్తున్నాము, భూమిపై జీవజాతులు అన్నింటినీ సమాజంగా చూస్తున్నాము, అందరం శాకాహారులుగా ఉన్నాము, ప్లస్ సౌర వ్యవస్థలు అన్ని లోకాలు, అన్ని గెలాక్సీలు, కోటాను కోటాలు లోకాలు సంభవిస్తున్న చైతన్య పరిణామాన్ని కూడా మనము ఇన్నర్ జర్నీ అంటే మనము ధ్యానం చేసినప్పుడు అవన్నిటినీ మనము చూస్తున్నాం. సో మన ఇంటెలిజెన్స్ ఇంకా అద్భుతంగా పెరగాలి, అప్పుడే మనము అక్కడ ఆ స్థాయికి ఇంటెలిజెన్స్ స్థాయికి వెళ్తున్నామని చెప్తున్నారు. సో
ఈ స్థాయి అందుకోగల శక్తి యుక్తులు భూమి మీద ప్రతి మనిషికి కలిగి ఉన్నాడు. ఎంత వండర్ఫుల్ గా, ఎంత మోటివేషన్ గా మనకు సేత్ మాస్టర్ చెప్తున్నారంటే, మీరు ఈ కోటానుకోట్ల లోకాల్లో ఉన్న చైతన్య విస్తరణని, చైతన్యాన్ని అంటే చైతన్యం ఎలా మారుతుందనే విషయాల్లో మీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎలిజిబిలిటీ ఉంది అనే విషయాన్ని మనకు సేత్ మాస్టర్ చెప్తున్నారు. ఈ విషయాలు మనం ఉన్నప్పుడు, మన ఈ చెవుల ద్వారా మనం ఉన్నప్పుడు, ఈ వర్క్షాప్లో ఉన్నప్పుడు, మన లోపలున్న అనంతమైన శక్తి ఒకేసారి ఒక బ్లాస్ట్గా బ్లాస్ట్ అయినప్పుడు ఏదైతే శక్తి వస్తుందో అలా మన లోపల బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్ వర్డ్స్ అనేటివి మనకి ఈ వర్క్షాప్లో ఉంటాయన్నమాట. మళ్ళొకసారి చూద్దాం, ఈ స్థాయిని మనం అందుకోగల శక్తి యుక్తులు భూమి మీద ప్రతి మనిషి కలిగి ఉన్నారు. అంటే మనందరం కూడా కలిగి ఉన్నాము. మనము ప్రతి ఒక్క గ్రహంలో, ప్రతి ఒక్క గెలాక్సీలో ఎలా చైతన్యం విస్తరిస్తుంది, ఎలా మారుతుంది అనే విషయాలను మనము తెలుసుకునే కెపాసిటీ మనకు ఉంది అని చెప్తున్నారు. బుద్ధుడు, జీసస్ ఇంకా ఎంతోమంది ఆ స్థాయికి చేరుకున్నారు. బుద్ధుడు, జీసస్ ఇంకా చాలామంది కూడా ఆ స్థాయికి చేరుకున్నారు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో మనందరం కూడా అక్కడ చేరుకునే సత్తా, శక్తి, కెపాసిటీ మనకందరికీ ఉంది అనే విషయాన్ని సేత్ మాస్టర్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగల సామర్థ్యాలను కలిగి ఉన్నారని తెలియజేస్తున్నాను. మాస్టర్ చెప్తున్నారు, తెలియజేస్తున్నాను నేను మీకు. అందుకు మీరు చేయవలసిందంతా కూడా అంతర్యానం ద్వారా మీ అంతర్శక్తిని జాగృతం చేయడమే. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే, ఇదంతా మీకు జరగాలంటే బుద్ధుడికి, జీసస్కి, కృష్ణుడికే కాదు, మీ అందరికీ జరగాలంటే మీ అంతర్యానం ద్వారా, మీ ధ్యానం ద్వారా మీ అంతర్శక్తిని, మీ లోపల ఉన్న శక్తిని జాగృతం చేసుకోవడమే అని చెప్తున్నారు. సో ఇదోతీతంగా అంతర్ప్రయాణం ధ్యానం చేసే వారికి ఇంటెలిజెన్స్ విస్తరణ పెరుగుతుంది. మన ఆరా పెరుగుతుంది అంటున్నాం, ఇంటెలిజెన్స్ శక్తి విస్తరణ పెరుగుతుంది. ఎక్కడో ఒక గ్రహం, రెండు గ్రహాలు ఢీకొంటే ఆ సౌండ్ని వినగలుగుతాం. ఎక్కడో ఏదో గ్రహంలో అద్భుతం జరిగింది, అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది అంటే మనం వినగలుగుతాం. ఓకే, అంటే అంత మన ఇంటెలెక్స్, మన మన పవర్ అనేది మనకు పెరుగుతుంది. అది ప్రతిరోజు మనం ధ్యానం ఎక్కువ చేయడం వల్ల, మన అంతఃప్రయాణం చేయడం వల్లనే జరుగుతుంది అనే విషయాన్ని సేత్ మాస్టర్ చెప్తున్నారు. అవగాహన శక్తి పెరుగుతుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే అవగాహన శక్తి అనేది మనకు పెరుగుతుంది. ఇవన్నీ మన మనోశక్తి అని చెప్పేసి, మైండ్ పవర్ అని చెప్పేసి మన పరిభాషలో పిలుస్తున్నాము. సో ఫ్రెండ్స్, అంటే ఒక తరగతిలో కనుక 100 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒకే విధంగా కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటెలిజెన్స్గా ఉంటారు. వాళ్ళు చైతన్య శక్తి స్థాయి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంటెలిజెన్స్ కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఒక క్లాసులో మనకు ఒక మ్యాథమెటిక్స్ చెప్తున్న క్లాసులో అందరు ఒక 100 మెంబర్స్ కనుక స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఒకే టీచర్ చెప్పుతున్నారు. కానీ కొంతమందికి ఎక్కువ మార్కులు, కొంతమందికి తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఎవరికైతే చైతన్య శక్తి విస్తరిస్తుందో వాళ్ళ ఎరుకతో ఉండి అక్కడ జరిగిన దాన్ని, అక్కడ జరిగే చెప్పేదాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఎరుకతో ఉండి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే టాప్ మార్క్స్ వస్తున్నాయి. సో ఎవరైతే వాళ్ళ చైతన్య స్థాయి తక్కువ ఉందో వాళ్ళు వెనకబడిపోతున్నారు. చెప్పేది ఒక టీచర్, వేరే వాళ్ళు కాదు. సో ఈ మనకు చైతన్య శక్తి పెరగడానికి ఏకైక మార్గం ధ్యానము. ఒక మీరు ప్రయోగం చేయొచ్చు, ఒక ఇద్దరు వెనకబడిపోయిన స్టూడెంట్స్ని మన ఇంటి దగ్గరనో, ఎవరు తెలిసిన వాళ్ళనో ఒకరిని ధ్యానం చేపించండి, ఒకరిని మామూలుగా వదిలేసేయండి. ధ్యానం చేస్తున్న విద్యార్థి యొక్క మనిషి ఎవరైనా పర్లేదు, పెద్దవాళ్ళైనా పర్లేదు, మనకు కూడా ఎన్నో ఉంటాయి. జ్ఞాపకశక్తి ఉండకపోవడము, అన్కాన్షియస్గా ఉండడము, ఏది సక్రమంగా చేయక ఎరకతో ఉండకపోవడం, ఇవన్నీ చేస్తున్న వాళ్ళని తీసుకోండి. ఇద్దరిని తీసుకొని ఒకరిని ధ్యానం చేపియండి, ఇంకొకరిని ధ్యానం లేకుండా ఉంచండి. వీళ్ళకి మెమొరీ పవర్ పెరుగుతుంది. వీళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి మెమొరీ పవర్ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు అన్నిటిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది, తర్కం వదిలిపోతుంది. అది ధ్యానం చేయని వాళ్ళ చైతన్య విస్తరణ జరగదు కాబట్టి వాళ్ళు అలానే ఉండిపోవడం జరుగుతుంది. అంతకన్నా తక్కువ స్థాయినే పడిపోవడం జరుగుతుంది. ఇది మన చైతన్య విస్తరణ గురించి ఫ్రెండ్స్. సో
చైతన్య శక్తి అధికంగా ఉన్న వ్యక్తిని మైండ్ ఫ్యాకల్టీస్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బుద్ధుడు మరియు జీసస్ ప్రపంచపు గరిష్ట స్థాయి సమానంగా లేదా ఎంతో ఎక్కువ చైతన్య శక్తి స్థాయిని పెంచుకున్నారు. బుద్ధుడు, జీసస్, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద చైతన్యం ఎంత విస్తరించాలో అంత విస్తరింపచేసి, అంతకన్నా ఎక్కువ కూడా విస్తరింపచేసి వాళ్ళు ఎంతో స్థాయిని మనకు పెంచుకోవడం జరిగింది. అంతేకాదు, ఒక సౌర వ్యవస్థకు గల గరిష్ట శక్తి స్థాయిని వారు అందుకోగలిగారు. ఈ భూమి మీద చైతన్య శక్తి స్థాయిని కాకుండా ఈ సౌర వ్యవస్థలో చైతన్య శక్తి స్థాయి ఎంత ఉంటుందో అంత శక్తి స్థాయిని కూడా అందుకోగలిగారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన మనకి మన చైతన్య విస్తరణ ఎలా జరగాలి, మనకు జ్ఞాపక శక్తి ఇంకా అద్భుతంగా ఎలా ఉండాలి అనేదానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనకు ఒక కాసేపు టైం ఉంది కాబట్టి దాంట్లో మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ఎక్సర్సైజెస్ అన్నమాట. అంటే అఫర్మేషన్స్ కావచ్చు, ఈ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తినిచ్చే మన మాటలు మనం చేసుకోవాలి. సో అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సమస్యల గురించి బాధపడడం కానీ, దుఃఖించడం కానీ, భయపడడం కానీ తక్షణమే మానేయండి. మనకు ఒక సమస్య వస్తే దాని గురించి బాధపడడం, దుఃఖించడం, భయపడడం తక్షణమే మానేయండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం బాధపడడం, దుఃఖించడం, భయపడడం జరుగుతుందో ఉన్న సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. మన చైతన్య శక్తి తగ్గుతుంది, విస్తరణ తగ్గిపోతుంది, మన ఆర కుంచుకపోతుంది ఇవి చేయడం వల్ల. అప్పుడు మనం శక్తిహీనులుగా మారుతాము. కాబట్టి మనం ఎప్పుడు అవేర్నెస్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్య గురించి, ఏదైనా సమస్య గురించి బాధ, దుఃఖము, భయం వస్తే ఓకే నేను ఇంకా వెనకబడిపోతాను, కాబట్టి నాకు ఇలా జరగడానికి లేదు, నేను బాధపడను అంటే దానికి సాధ్యం ద్వారా, ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనకి పుషింగ్ అనేది వస్తుంది. అంటే అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఊరికనే నేను దుఃఖించను అంటే కుదరదు, అది సహజంగా వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో ఆ దుఃఖం నుంచి, బాధ నుంచి, భయం నుంచి బయటపడతాం. కాబట్టి అందరూ కూడా మంచి ఎక్సలెంట్ బుక్స్ అనేది చదవాలి. భయం, ఓషో భయం అనే బుక్ ఉంటుంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. సో ఇలా మనకు మోటివేషన్ చేసే బుక్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ వర్తమాని భావం ఉంటుంది, ఈ బుక్స్ చదవాలి తప్పకుండా. జీవితంలో ఒక్కసారి చదివినా మళ్ళీ మనమే చదువుకుంటాం అన్నమాట, అంత అద్భుతంగా మన ఎదుగుదల ఉంటుంది. వర్తమానంలో సమస్య ప్లస్ దాని పరిష్కారం సృష్టించబడతాయనే విషయం గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే చాలామంది బాధపడి భయపడే వాళ్ళందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు ఏదైతే సమస్య వస్తుందో దానికి పరిష్కారం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మాస్టర్ మనకు చెప్తున్నారు. మరి ఫ్రెండ్, మనం సమస్య ఉంది, దానికి పరిష్కారం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సమస్య నుంచి బయటకు వస్తామని చెప్పేసే విషయం కూడా మనకు అవగాహన వచ్చింది. అప్పుడు మన దుఃఖం నుంచి బయటకు రావడం జరుగుతుంది. మీ అంతర్ ప్రపంచం అపారమైన శక్తి ఉందని నమ్మండి. ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన విషయం. మన అంతర్ ప్రపంచానికి మనకి ఏముంది, అపారమైన శక్తి ఉందనే విషయాన్ని నమ్మండి. సో ఫ్రెండ్స్, మరి ఎందుకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? మార్నింగ్ లేవగానే మన అంతర్ ప్రపంచం, మన ఆత్మ అనుకోవచ్చు, ఇవన్నిటికీ కూడా అనంతమైన శక్తి ఉంది. అంతర్ ప్రపంచం ప్రతిరోజు మార్నింగ్ అనుకోండి సరిపోతుంది, ఆ ఎనర్జీ సాయంత్రం వరకు కూడా ఉంటుంది. సో అంతర్ ప్రయాణం ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, ఇంకేదైనా ఇతర రూపంలో కానీ సమస్య యొక్క పరిష్కారం లభిస్తుంది అని సంపూర్ణంగా విశ్వసించండి. మీకు ఎవరికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే, మనకు సొల్యూషన్, ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే మన అంతర్ ప్రయాణం, మన ఇన్నర్ జర్నీ, అంటే ధ్యానం ద్వారా, ధ్యానంలో కానీ, ఆ కళలలో కానీ, ఇంకేదైనా రూపంలో, ఒక బుక్లో, ఒక బుక్ లాగి దాంట్లో ఒక పేజీ చూస్తూ దాంట్లో ఆన్సర్ వస్తుంది, అలా ఎవరు రావడం కానీ, అలా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకుని పెట్టుకోవాలి. మనతో పాటు ఎవరు లేరు అనుకన్నా మనకి ఇవన్నీ ఉన్నాయి, మన అంతర్శక్తి, మన అంతర్ ప్రపంచమే మనతోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీ అంతర్ ప్రపంచం మీకు ద్రోహం
చేయడం ఎప్పటికీ జరగనే జరగదు. తప్పనిసరిగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ మనకు సేతు మాస్టర్ చెప్పారంటే, మీ అంతర్ ప్రపంచం ఎప్పుడు కూడా మీకు మోసం చేయదు. మీరు ఖచ్చితంగా మీ అంతర్ ప్రపంచం మీకు న్యాయమే చేసి తీరుతుంది, మీ సమస్యకు పరిష్కారం చూపించే తీరుతుంది అని చెప్తున్నారు. అందుకే ఎవరిని నమ్మకండి అని పత్రికజీ చెప్తారు. మీ ఇన్నర్ని మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ ఆత్మను నమ్ముకోండి అని చెప్తారు. అదే ఇది ఫ్రెండ్స్, ఎంత బాగా చెప్తున్నారు మన సార్. ఎప్పుడు ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మీ శక్తికి మించిన ఏ సమస్య కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నే లేదు. మనము ఎప్పుడైతే ధ్యానంకు రాని వాళ్ళని చూస్తామో, మనం ధ్యానంకు రాకముందు ఏమనుకుంటాం, దేవుడా నాకు ఇట్లాంటి ఇంత పెద్ద సమస్యను నాకు ఎందుకు తీసుకొచ్చావు, నేను దీన్ని ఎలా భరించగలుగుతాను, అసలు ఈ జీవితం ఎందుకు, ఇంత సమస్యలు ఎందుకు అని చెప్పేసి మనము అనుకునే వాళ్ళం. ప్లస్ ఇప్పుడు కూడా ధ్యానంలోకి ఈ జ్ఞానం లేని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ సేత్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీకు ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఎదుర్కొనే ఢీకొట్టే శక్తి మీకు ఉంది కాబట్టి మీకే వచ్చింది. అది మీకు దాన్ని సాల్వేషన్ చేసుకునే శక్తి మీకు మాత్రమే ఉంది కాబట్టి మీకు వచ్చింది అని చెప్తున్నారు. సో అది ఖచ్చితంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. సో పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందనే నమ్మకం కలిగి ఉండండి. నేను అద్భుతమైన ప్రాణిని, చైతన్య వికాసంతో నేను ఉన్నాను, కలిగి ఉన్నాను అంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి. నమ్మకమే యుఆర్ ఏ ప్లాసిబో అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంది బుక్. మీకు ఒక టాబ్లెట్ అనేది కూడా ఒక నమ్మకమే. ఓకే, ఒక డాక్టర్ కనుక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఒక పెద్ద వ్యాధితో ఉన్నాము. యుఆర్ ఏ ప్లాసిబో చాలా పెద్ద సబ్జెక్టు. సో మన నమ్మక వ్యవస్థ మీద ఉంటుంది. సో మీరు నోరు తెరవండి, మీకు ఉన్న ఏ ప్రాబ్లం, క్యాన్సర్ అయినా పర్లేదు, తగ్గిపోతుంది, మీరు నోరు తెరవండి, ఒక అద్భుతమైన గుళికని నేను మీకు వేస్తాను, అప్పుడు మీకు కంప్లీట్గా అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నారు అనుకో. మనం నోరు తెరుస్తాము, కానీ ఏదో ఒక చిన్న మన బటన్ కానీ, షర్టుకున్న బటన్ కానీ, ఇంకేదైనా మన నోట్లో ఇసురేశాడు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మనకు అమితమైన నమ్మకం ఉన్నప్పుడు క్యాన్సర్తో సహా ప్రతి ఒక్క ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది. అంటే మన నమ్మక వ్యవస్థ మన మీద అంత ప్రభావం చూపుతుంది. అందుకే మనం యుఆర్ఏ క్లాస్లో మనం చదవాల్సింది, తీరాల్సిందే, ఇంగ్లీష్ చదివాల్సిన వాళ్ళు. భూమి మీద ఇతర జీవజాతుల సార్థకతను కూడా పెంచడంలో నేను ప్రముఖ పాత్ర వహించుతున్నాను. మన అందరం కూడా మన లక్కీగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో మన శాకాహారం గురించి, అహింస గురించి చెప్తున్నాము. అన్ని జీవజాతుల్ని సమానంగా చూసినప్పుడైనా హింసించకపోతేనే మన చైతన్య విస్తరణ పెరుగుతుంది. అంటే అన్నిటినీ సమానంగా చూడాలి అనే పాయింట్ మనకు చెప్తున్నారు. నా సామర్థ్యాలను పెంపొంచుకోవడం ద్వారా సామర్థ్యం పెంచుకోవాలంటే చైతన్య శక్తి పెరగాలి, ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. సో నేను అనుక్షణము ఈ విశ్వము మూల చైతన్యం సంరక్షణలో ఉంటున్నాను అనుకోవాలి. ఏమనుకోవాలి, నేను అనుక్షణం ప్రతి సెకండ్ కూడా ఈ విశ్వము మూల చైతన్యం సంరక్షణలోనే ఉన్నాము, నాకు ప్రొటెక్షన్ ఉంది, నా గైడెన్స్ ఉంది ఎప్పుడు అని చెప్పేసి అనుకోవాలి. సో నా సహచర జీవజాతులకు కానీ ఎటువంటి కొరత లోపం ఏర్పడడం లేదు. అన్ని జీవరాశులు ఈ విశ్వంలో మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశక్తులే. అంటే ఎవరికి కూడా తక్కువ లేదు, అందరూ సమానమే, లోపం ఎక్కడా లేదు, అంతా సమానంగా ఉంది. అన్నీ కూడా ఈ విశ్వ ప్రణాళికలో విశ్వ మూల చైతన్యం నుంచి వచ్చినాయి అని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే దేన్ని తక్కువ ఎక్కువ చూడకుండా ఉంటాము, అలానే ఉండాలని చెప్తున్నారు. ఈ ఆత్ చివరి ప్యాంట్ ఉంది ఎక్సర్సైజ్లో భాగంగా. ఈ ఆత్మశక్లాలన్నీ చైతన్య పరిణామాన్ని చెందుతున్నాయి. అంటే ఆత్మశక్లాలంటే ఓన్లీ మానవులే కాకుండా ప్రతి ఒక్క జీవ ఆత్మ ప్రపంచం, అంటే జీవాత్మ కూడా, చెట్లు ప్లస్ జంతుజాలము, వృక్షజాలము అనుకుంటాం కదా మనం, జలచరాలు అన్నీ కూడా, బండలు, ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క జీవాత్మ కూడా అన్నీ ఆ శకలాలు అంటాం మనం, అంటే మనం అంశాత్మలు అంటాం కదా, అవన్నీ కూడా ఏంటి అంటే ఈ చైతన్య పరిణామంలో భాగంగా ఉన్నవే. ప్రతి ఒక్కటి చైతన్య పరిణామం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాయి, అన్నీ నేర్చుకుంటున్నాయి. తప్పు ఒప్పులు అనేటివి ఎక్కడా లేదు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మన ఎవరిని నో జడ్జ్మెంట్ నో కామెంట్, అప్పుడు మన చైతన్య విస్తరణ జడ్జ్మెంట్ కామెంట్ చేయనప్పుడు చైతన్య విస్తరణ
చాలా అద్భుతంగా పెరుగుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే ఇన్నర్తో కనెక్ట్ అవుతామో, అంత ప్రయాణం చేస్తామో, మనము ఖచ్చితంగా మన మెమొరీ పవర్ అనేది తప్పకుండా పెరిగి తీరుతుంది అనే విషయం మన సేత్ మాస్టర్ వల్ల గుద్దినట్టు చెప్తున్నారు. ఎవరికి తక్కువ మెమొరీ పవర్, ఎక్కువ మెమొరీ పవర్ అనేది లేనే లేదు. మనము అంత ప్రయాణం చేయాలి అంటే ధ్యానం చేయాలి, సాధ్యం సంగతం సజ్జన సంగతం చేసినట్లయితే, పాజిటివ్ వర్డ్స్ చెప్పే వాళ్ళ దగ్గర మనం వెళ్ళినట్లయితే మన చైతన్యం విస్తరిస్తుంది. ఆ వర్డ్స్ విన్నప్పుడు మీరందరూ కూడా చూడొచ్చు, మనం ఎగ్జాంపుల్గా ఈ వర్క్షాప్లో ఈ అద్భుతమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మన లోపల నుంచి ఎంతో ఉత్తేజితం అనేది, ఒక శక్తి అనేది రావడం జరుగుతుంది. ఎంతో చాలా ప్రజెంట్గా అద్భుతంగా మనం ఉన్నాం. ఈ అంటే ఒక సేతు వర్క్షాప్ యొక్క చైతన్య విస్తరణ అనేది అంత అంత రేంజ్లో ఉంటుంది. ఈ ఎప్పుడైతే మనం సేతు వర్క్షాప్లో ధ్యానం చేస్తామో, అద్భుతమైన ఈ కాన్సెప్ట్లో ఈ చైతన్య విస్తరణ చాలా అద్భుతంగా పెరుగుతుంది అనేది నేను చాలా అనుభవపూర్వకంగా చేసుకున్నాను. సో ఈ సేతు వర్క్షాప్ ద్వారా నాకు, మా కుటుంబ సభ్యులకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. చివరిగా నేను అది నా ఎక్స్పీరియన్స్ ఒక 1 మినిట్ చెప్పి ముగిస్తాను. సో మా సిస్టర్కి వచ్చేసి 3 మంత్స్ నుండి 4 మంత్స్ నుంచి బెడ్ సిక్ అయిపోయింది అనమాట. టోటల్ కంప్లీట్ బెడ్ సిక్ ఇంకా అయిపోయి, సో మంచానికి అతుకున్న పర్సన్ని నేను అనుభవించాను. సేతు వర్క్షాప్లో అద్భుతమైన ఎనర్జీస్ని, అద్భుతమైన ఫలితాలని నేను అనుభవించాను. మరి మా సిస్టర్ కూడా అక్కడ తీసుకెళ్ళి, ఆల్రెడీ ధ్యానం చేస్తుంది, తీసుకెళ్ళి ఆ వర్డ్స్, ఆ జ్ఞానము తీసుకుంటే రిజల్ట్ వస్తుందని చెప్పేసి అనుకుని మేము వెళ్ళాము జగపేటకి. భాస్కర్ సార్, ఇంతకుముందు భాస్కర్ రావు సార్ మనకు చెప్పారు ఖమ్మం నుండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచి మెడిటేషన్ 3 అవర్స్ చేసి, నడవలేని వ్యక్తి ట్రైన్లో వెళ్ళి వాళ్ళ ఇంటి 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత కొంచెం మెరుగైన తర్వాత వర్క్షాప్కి వెళ్తే, ఆ 3 డేస్ రెసిడెన్షియల్ వర్క్షాప్లో కంప్లీట్ 3-4 మంత్స్ నుండి ఉన్న ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోయి, తను తన ఫ్యామిలీతో, తన భర్త అత్తమామతో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ఎనర్జీస్, అంత అద్భుతమైన జ్ఞానము ఈ వర్క్షాప్లో ఉంది. నేను ప్రతి షాప్ వర్క్షాప్ అటెండ్ అయ్యేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు కూడా అటెండ్ అవుతున్నాను ఈ వర్క్షాప్ కూడా. ఇది ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగానే ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ప్రేమ్నాథ్ సార్కి, బాలకృష్ణ సార్కి అండ్ శ్రీధర్ సార్కి, శ్రీధర్ సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అందరం కూడా. సో దీప్తి మేడం, ఆర్గనైజర్స్ అందరికీ, హోస్ట్స్ అందరికీ కూడా, ఇక్కడ ఈ దీంట్లో పాలు పంచుకున్న మీరందరూ కూడా, ఎవరు ఎక్కువ తక్కువ కాదు, అందరు గ్రేట్ మాస్టర్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.